अंदर की नमस्ते अंडी वैएस जगन्मोहन रेड्डी गारी बेल रद्दु तीर्पुतो अंटे बेल रद्दावदु अवसरं लेदनि आ पिटिशन कोट्टुवेसिंदि सीबीआई कोर्टु ई तीर्पु तेलुगुदेशं पार्टीकी एंपी रघुरामकृष्णराजु गारिकी षाक् कोट्टदि ओक रकंगा वैसीपीकी जगन्मोहन रेड्डी गारिकी विजयसाई रेड्डी गारिकी फेवर वाळ्ळकु अनुकूलंगाने तीर्पु वच्चिंदि कानी డెప్త్గా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ తీర్పు వైసీపీకి నష్టం చేసేదే అని నేను అంటాను. కొంతమంది వైసీపీలో రాజకీయంగా పండిన వాళ్ళు కానీ న్యూట్రల్ రాజకీయవాదులు కానీ ఇప్పుడు పరిపాలన చూస్తున్న రాజకీయవాదులు కానీ దీన్ని అంగీకరిస్తారు. నిన్న వచ్చిన తీర్పు వైసీపీకి నష్టం చేసేదే పూర్తి స్థాయిలో. ఎందుకనేది ఇప్పుడు చెప్తా. గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అందరికీ తెలుసు, అందరం చూస్తున్నాం. 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అన్ని వర్గాలు ఓట్లేశాయి. ఉద్యోగులు, టీచర్లు, అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్, మాస్ ఓటింగ్, అలా చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేశాయి. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే కోల్పోతున్నారు. కొన్ని కొన్ని వర్గాలను ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటున్నారు. ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్, టీచర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, అర్బన్ వాటర్లు, న్యూట్రల్ వాటర్లు దూరం అవుతున్నారు. వైసీపీకి ఇప్పుడిప్పుడే దూరం అవుతున్నారు. మాస్ ఓటింగు, స్లమ్ ఓటింగు, మహిళా ఓటింగు వైసీపీకి ఫేవర్గా అలాగే ఉంది. సో ఈ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల ఫలితంగా, వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్న లోపాల కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతల కారణంగా వైసీపీ నష్టపోతుంది కదా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు కదా, ఒక్కో వర్గం దూరం అవుతుంది కదా. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అయితే, ఆయన జైలుకు వెళ్తే, ఆయన స్థానంలో వేరే ఎవరైనా వచ్చి పరిపాలన చేపడితే ఎవరికి లాభం? వైసీపీకే లాభం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఇక్కడతో అయిపోతాయి, కప్పిపుచ్చేసినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకొని పరిపాలించే ప్రయత్నం చేస్తారు. అలా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి ఉంటుంది. జైలుకు వెళ్ళారు, పరిపాలిస్తుండే అందరికీ డబ్బులు ఇచ్చి పరిపాలిస్తున్న అతన్ని జైలుకు పంపించేశారు, రాజకీయంగా కక్షపూరితంగానే ఒక సానుభూతి ఉంటుంది. ఇక్కడ 2 లాభాలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ. ఒకటోది, ఈ 2.5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జనం మర్చిపోతారు, అది ఒకటోది అయితే. రెండోది, సానుభూతి పెరుగుతుంది జైలుకు వచ్చినందుకు. మళ్ళీ అప్పుడు మళ్ళీ సానుభూతి గేమ్లు, సానుభూతి పాలిటిక్స్ మళ్ళీ జరుగుతాయి. సో ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అదే కాకుండా బెయిల్ రద్దు కాకుండా ఆయన ఇప్పుడున్నట్టే ఉండి ఇంకో 2 సంవత్సరాలు కూడా ఇలాగే పరిపాలిస్తే ఇంకా తప్పులు పెరుగుతాయి కదా. ఇంకా తప్పులు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 30 తప్పులు 40 తప్పులు చేస్తే ఇవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు జనంలో వ్యతిరేకత కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు యాజ్ యూజువల్ వైసీపీకి నష్టం జరుగుద్ది, ఆ వ్యతిరేక పార్టీలకు ఎంతో కొంత లాభం జరుగుద్ది. సో ఆయన బయట ఉంటేనే మంచిది. ఆయన మరీ బాగా పరిపాలించేస్తుంటే, స్టాలిన్ లాంటి వ్యక్తి అయితే, అసలు ఏమాత్రం విమర్శలు రాకపోతే, అసలు తప్పులే చేయకపోతే, అప్పుడు ఈయన పరిపాలిస్తే ఇంకా ప్రతిపక్షాలకు యూజ్ ఉండదు, ప్రతిపక్షాలు అధికారంలోకి రావు, కొన్నాళ్ళు జైల్లో ఉండాలి, కొన్నాళ్ళు దూరంలో ఉండాలని కోరుకోవచ్చు. కానీ తప్పులు చేస్తున్నప్పుడు, కొన్ని వర్గాలను దూరం చేసుకుంటున్నప్పుడు, ఇటువంటి పరిపాలన ఉన్నప్పుడు ఇది కొనసాగడమే మంచిది అని ఆశించాలి. రఘురామకృష్ణరాజు గారు చేసిన బ్లండర్ మిస్టేక్ అది. అసలు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి ఆయన ఒక రకంగా వైసీపీకి ఫేవరే చేశారు. కాకపోతే ఈ తీర్పుతో వైసీపీకి నష్టం జరిగింది. సో ఇది ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు కూడా ఈ రకంగా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నా. ఇటువంటి కీలకమైన అంశాలు పైన సూటిగా సున్నితంగా విశ్లేషణలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.